భోజనం చేసేటప్పుడు ఈ నియమాలు పాటించకపోతే దరిద్రం చుట్టుకుంటుంది. భోజనం చేసేటప్పుడు ఈ నియమాలు పాటించకపోతే దరిద్ర దేవత నెత్తి మీద కూర్చుంటుంది. మనం పాటించే చిన్న చిన్న నియమాలు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆర్థిక సమస్యలు లేకుండా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడైనా, బయట అయినా, ఇంట్లో అయినా భోజనం చేసేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనం చేయాలి. తడి కాళ్ళతో భోజనం చేయకూడదు. అలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవి ఆగ్రహించి వెళ్ళిపోతుంది. ఒళ్ళో పళ్ళెం పెట్టుకొని భోజనం చేస్తారు చాలామంది. అలా చేయడం వల్ల ఇంట్లో సంపద నిలవదు, డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది. చాలామంది మంచం మీద కూర్చొని తింటూ ఉంటారు. దానివల్ల దరిద్రం చుట్టుకుంటుంది. ఇట్టి పరిస్థితుల్లో మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. కింద కూర్చొని భోజనం చేస్తేనే అన్నిటికీ శ్రేష్టం. ఇంట్లో ఆడవాళ్ళు అన్నం వేడిగా ఉంది అని నెయ్యి దాని మీద పెట్టి కరగబెడుతూ ఉంటారు. కానీ అన్నం గిన్నెలో నెయ్యి కరగబెట్టకూడదు. నెయ్యి గిన్నెలో అన్నం పడకూడదు. నెయ్యి లక్ష్మీదేవికి ప్రీతికరం. అన్నం నెయ్యి గిన్నెలో పడితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. మనం తినే కంచానికి సొట్టలు ఉండకూడదు. ఎలాంటి సొట్టలు లేకుండా ఉండే కంచంలో భోజనం చేయడం ఉత్తమం. కంచాన్ని ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో భోజనం చేస్తారు చాలామంది. కానీ మనం తినే కంచం ఎప్పుడు ఎడమ చేతికి తాకకూడదు. కంచం కింద పెట్టుకొని కుడి చేతితో భోజనం చేయాలి. ఇట్టి పరిస్థితుల్లోనే నిలబడి భోజనం చేయకూడదు. నిలబడి భోజనం చేయడం వల్ల క్రమక్రమంగా దరిద్రం చుట్టుకుంటుంది అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. భోజనం చేసేటప్పుడు మధ్యలో లేచి వెళ్ళి వేరే పనులు చేయకూడదు. భోజనం అయిపోయి చేతులు కడిగిన తర్వాతే వేరే పనులు చూసుకోవాలి. అతిథులు ఇంటికి వస్తే మాడిన అన్నం పెట్టకూడదు. అతిథి దేవోభవ బావా అంటారు. కావున వాళ్ళకి మాడిన అన్నం పెడితే లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. భోజనం చేసిన వెంటనే క్షవరం చేయించుకోకూడదు. అరిటాకులో భోజనం చేసి అరిటాకుని మలవకూడదు. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. ఒకరోజు వండిన ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసుకొని తినడం విపాక దోషం అంటారు. దానివల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. భోజనం చేసేటప్పుడు తూర్పు వైపు కూర్చొని చేయడం చాలా మంచిది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.